ఇప్పుడు సంస్కృతి స్కూల్ పక్కన కబ్జా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇక్కడ ఉన్నాం. మరి మీరు జనరల్ సెక్రటరీగా ఎలా స్పందిస్తారని? మేము ఈరోజు రాజీవ్ గురుకల్పలో సంస్కృతి స్కూల్ పక్కన ఆడ వర్క్ నడుస్తుందని చెప్పేసి మాకు కూడా పొద్దున ఇన్ఫర్మేషన్ వస్తే ఒక 2 అవర్స్ ముందు మేము ఇక్కడ వచ్చి ఆపడం జరిగింది. తర్వాత అలా ఆపిన తర్వాత మళ్ళీ వచ్చేసి మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కాలనీ పెద్ద మనుషులు అందరూ వచ్చినాం ఇక్కడికి, మీడియా సోదరులు కూడా వచ్చారు ఇక్కడికి. కాబట్టి ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఇది టెంపుల్కు, గణేష్ టెంపుల్కు కానీ గణేష్ మండపం కానీ కేటాయించిన ప్లేస్ కాబట్టి, ఎమ్మెల్యే సాహబులు వచ్చిన కొబ్బరికాయ కొట్టింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించి గణేష్ టెంపుల్కు ఖచ్చితంగా దీన్ని కేటాయిస్తాము. ఈరోజు నేను కాలనీ జనరల్ సెక్రటరీ కూడా చెప్తున్నా, దీన్ని ఖచ్చితంగా మేము ఆపుతాము. ఇదే కాకుండా రాజీవ్ గురుకల్పలో ఏ ఒక్కటి కబ్జాకు గురైనా కానీ నేను ఖచ్చితంగా మేము ఆపుతాము అని చెప్పేసి మీకు మీడియా రూపకంగా ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాము. దీనికోసం కూడా మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి మాకు బోన్రీ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు ఖచ్చితంగా మాకు బోన్రీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము స్వయంగా మా ప్రెసిడెంట్ గారు నేను వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. అతను కూడా మాకు ఒక 4-5 రోజుల టైంలో వచ్చి మాకు ఏర్పాటు చేస్తామని చెప్పి అతను కూడా రాలేడు ఇక్కడికి. ఇంతవరకు మేము ఇంతకుముందు కూడా కబ్జా లైన్ దగ్గర కూడా మేము ఆబ్జెక్షన్ చేసినాము, అక్కడ ఆపినాము. కాకపోతే అది చర్చి పక్కన కూడా ఇంతకుముందు చేశారు, ఆపుడు మటుకే మా దగ్గర అయింది కానీ తర్వాత లోపల ఏమో చేశారు, దాన్ని కూడా లేవట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేస్తురా, మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా, అధికారులు చేస్తురా, ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం అర్థమవుతలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ 26 ఎకరాల జాగ ఉన్నది. ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా, దుర్గాప్రసాద్ చెప్పినట్టుగా 108 బ్లాకులు ఇక్కడ కట్టాలి. 54 బ్లాకులు కట్టారు, మిగతా 54 బ్లాకుల జాగా మరి ఎక్కడ పోయిందో ఇంతవరకు ఉన్న ప్రజలకు మాత్రం అర్థమవుతలేదు. ఇక్కడ శ్మశాన వాటిక గారు దాని గురించి చాలాసార్లు చెప్పినాము, మహిళా భవన్ కోసం చెప్పినాము, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం చెప్పినాము, కమిటీ హాల్ కోసం చెప్పినాము, దృష్టికి తీసుకెళ్ళాలి. ఏవైతే భవనాలు కావాలో ప్రతి ఒక్కటి గత 9 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ దృష్టి తీసుకోపోయినాము, ఎమ్మెల్యే దృష్టి తీసుకోపోయినాము, ఎంఆర్ఓ దృష్టి తీసుకోపోయినాము. తీసుకోపోవడం మట్టుకే మా వంతు అవుతుంది. తర్వాత దాని గురించి ఎవరు స్పందించాలి ఇంతవరకు మట్టుకు, ఏడేసిన కూడా ఆయన ఉన్నది. మళ్ళీ అర్థం కాకుండా గతంలో ఇదే మీడియా వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. 39-40 వెనుక బ్లాక్ వెనుకాల కూడా ట్రాక్టర్లతో మట్టి పోసి ఒక ఎకరా అంతా కబ్జా చేయడం జరిగింది. ప్రజెంట్ లైవ్లో కూడా మీకు చూపిస్తాయి, అదే ఉన్నది అక్కడ పొజిషన్ కూడా. ఇంతకుముందు కూడా మీకు ఇదే మీడియా వాళ్ళకు కూడా నేను లైవ్లో కూడా నేను అదే చెప్పినాను. దానికోసం కూడా ఇంతవరకు ఎవరు స్పందించలే, అది ఎట్లా ఉన్నదో అట్లనే ఉంది ఇంతవరకు కూడా. కానీ అది ముస్లిం సంథింగ్ ముస్లిం ఏదో ఈద్గా ఈద్గా గురించి అని ఈద్గా కోసం అంటే శ్రీనివాస్ నగర్ వాళ్ళకు ఈద్గా గురించి అంటే వాళ్ళకు వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉన్న తర్వాత అడ్డం గోడ ఒకటి ఉంటే ఆ గోడ గోల కొట్టేసి మట్టి పోసేసి మళ్ళీ ఇక్కడ అంత జాగా దాన్ని కబ్జా చేయడం జరిగింది. కబ్జా చేయడం కేటాయించింది కాకుండా మీ దాంట్లో జరిగింది ఎక్కడంత జాగా ఎక్కడ ప్లేస్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రాక్టర్లతో మట్టి పోసింది, ఆల్రెడీ లైవ్లో ఉన్నది, మీరు వెళ్ళి చూడవచ్చు కూడా, మీరు ఫోటోలు తీసుకోవచ్చు. ఇప్పుడు 100% అది ఉన్నది అక్కడ. అంతేకాకుండా దానికోసం కూడా ఎవరు స్పందించట్లేదు ఇంతవరకు. మేము ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళినాము, కార్పొరేట్ దృష్టికి వెళ్ళినాము, ఎవరు దానికోసం స్పందించలేదు. మాకు శ్మశానం లేదు, శ్మశాన వాటిక లేదు, అంగన్వాడీ లేదు, ఆలు మహిళా భవనం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, కమిటీ హాల్ లేవు, షాపింగ్ కాంప్లెక్స్ అన్నారు, షాపింగ్ కాంప్లెక్స్ లేదు. ఏది కాకుండా కానీ ఒక కబ్జాకు మాత్రం 100% నెంబర్1లో రాజీవ్ గురుకల్పలో జరుగుతున్నది. ఇది కబ్జా అడ్డలెక్క మారింది. ఇది ఎవరికి అడిగినా చెప్తారు అదేవిధంగా జరుగుతుంది. కాబట్టి మరి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాలు చేస్తుందని చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మేము కబ్జాలు చేయకుండా ఆపుతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా అదే కబ్జాలు జరుగుతుంది. మరి 2019లో వచ్చే ఎలక్షన్లో కూడా మరి ఇదే విధంగా ఇలా కబ్జాలు జరుగుతాయి, మరి తెలంగాణ ప్రభుత్వం ఎలా వస్తుందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా వస్తుంది? మరి ఇట్లనే కబ్జాలు చేసుకుంటూ పోతే జనాలకు ఇట్లా పని చేయకపోతే జనాలకు ఇట్లా మహిళా భవనం అన్నాము, అది అన్నాము, ఇది అన్నాము, ఏది అన్నా కానీ ఇంతవరకు స్పందించలే. కొద్దిగా లేస్తే ఈయన దగ్గర కబ్జా అవుతుంది. దీనికి గవర్నమెంట్ అధికారులున్నా, ఎంఆర్ఓ కానీ గవర్నమెంట్ అధికారులు ఎవరున్నా సరే దానికి స్పందించి దీని ఎంబడే ఖండించి మా రాజకీయకల్ప బౌండరీ మాకు ఏర్పాటు చేసి మా ఒక సొసైటీ ఉంది, ఆ సొసైటీకి అండర్ చేయాలని చెప్పేసి కోరుచున్నాం.